పెళ్లి పుస్తకం. కోసం స్పెషల్గా స్వీట్ చేసి తీసుకొస్తే మొహం తిప్పుకోవడం, మూతి ముడుచుకోవడం అస్సలు బాగోలేదు. కోపంలో కారాలు మిరియాలు నూరటం కాదు, ఈ హోమ్ మేడ్ సారీ హస్బెండ్ మేడ్ స్వీట్ తిని కూల్ అవ్వు. నాకేం వద్దు, తీసుకువెళ్ళండి. అంతేలే, నా కష్టం అంటే నీకెప్పుడు చిన్న చూపే. నిజం చెప్పండి, ఈ స్వీట్ మీరే చేశారా? అవును, స్వయన నా చేతులతో వండాను. మీరు వండలేదు, స్వీట్ షాప్ నుండి తీసుకొచ్చారు. ఈ కలరు స్మెల్లు రెండు ఆ షాప్లవేని నాకు బాగా తెలుసు. అసలే కోపంలో ఉన్నాను, ఇప్పుడు అబద్ధాలు చెప్పకండి. నీకిష్టం కదా అని తెచ్చాను, నీ మూడ్ మార్చాలని చిన్న అబద్ధం చెప్పాను. అది కూడా తప్పంటే నేనేం చేయలేను. నీకోసం తెచ్చిన స్వీట్ నువ్వు కూడా తినకపోతే ఇంకెందుకు, ఇప్పుడే విసిరేస్తాను. ఆగండి, డబ్బులు పెట్టి కొన్ని తీసుకొచ్చింది, ఇలా విసిరేయడానిక? ఎంత ఖర్చు పెట్టినా నీ కోపం తగ్గినప్పుడు ఇది వేస్టే కదా. ఇలాంటి మాటలన్నీ ఇప్పుడు బాగానే మాట్లాడతారు, కోపం వచ్చినప్పుడు మాత్రం ఈ ప్రేమంతా ఏమైపోతుందో. కోపంలో కూడా ప్రేమ ఉంటుంది సాక్షి, కానీ అరుపుల్లో ఆవేశంలో సరిగ్గా కనిపించదు. చిన్న చిన్న విషయాలకు కూడా అంత అరవాల్సిన అవసరం ఏంటి? అయినా చీర కాలిందంటే ఎంత గొడవ చేశారు, ఎన్ని మాటలన్నారు? అవన్నీ నువ్వు చీర విషయంలో కొంచెం శ్రద్ధగా ఉండాలన్న ఉద్దేశంతోనే అన్నాను. మీ ఉద్దేశం ఏదైనా సరే, మీ మాటలు నన్ను చాలా బాధ పెట్టాయి. నా గురించి పూర్తిగా తెలిసిన మీరు కూడా అంత కోపంగా మాట్లాడేసరికి నేను తట్టుకోలేకపోయాను. నిన్నందుకు నేను కూడా చాలా హర్ట్ అయ్యాను. సారీ చెప్తే సరిపోదని నీకోసం స్వీట్ కూడా తీసుకొచ్చాను. అంత కోపానికి అన్ని మాటలకి ఈ స్వీట్ చిన్న సారీ చెప్తే సరిపోతుందా? సరిపోదా? సరే అయితే 1 మినిట్. కాలిపోయిన చీరకు బదులు ఈ కొత్త చీర తీసుకొచ్చాను. కాదనకుండా తీసుకుంటావా, నా మీద కరుణిస్తావా? చాలా బాగుందండి, అందుకే కదా తీసుకొచ్చాను. లవ్ యూ సో మచ్ అండి. లవ్ యూ. భార్యాభర్తల మధ్య చిన్న చిన్న గొడవలు రావటం పోవడం సహజం. రోజు గడిచిన వెంటనే మర్చిపోవాలి, కానీ గుర్తుపెట్టుకుంటే కాపురం మొత్తం కోపాలే ఉంటాయి. సరేనండి. నైట్ మనం ఇచ్చిన షాక్కి ఫ్యామిలీ మొత్తం షేక్ అయిపోయారా. తనూజాని తీసుకెళ్ళిపోతానంటే మొత్తం అందరూ కలిసి మూకుమ్మడిగా కాళ్ళ మీద పడిపోయేంత సీన్ చేశారు. చందుగడ్ ప్లాన్ వేస్తే ఎవరైనా బుట్లో పడాల్సిందే, గుడ్డిగా నమ్మాల్సిందే. పెళ్లికి ముందు నుండే వాళ్ళని కాళ్ళ బేరానికి వచ్చేలా చేసుకున్నావు. నీ టాలెంట్ నాకు తెలీదా? టాలెంట్ కాదురా, నాకు జరిగిన అన్యాయానికి నేను తీర్చుకుంటున్న ప్రతీకారం. ఈ ఇంట్లో ఉంటూ అందరినీ సంతోషంగా చూస్తూ నా కోపాన్ని అణుచుకోలేక వాళ్ళ ముందు నవ్వు నటించలేక
ఎంత మెంటల్ టార్చర్గా ఉందో తెలుసా? వీలైనంత తొందరగా నేను అనుకున్నది సాధించాలనుంది. హలో చందు, చందు ఏమనుకున్నావు? ఏం సాధించావు? ఓ, నీకు చెప్పలేదు కదా, మా కాలనీలో ఎవరు ప్రాబ్లం ఉందని చెప్పనివ్వకుండా అందరికీ సహాయం చేయడమే నా లక్ష్యం. దాని గురించే గోపితో మాట్లాడుతున్నాను. అరే గోపి, నేను తర్వాత కాల్ చేస్తాను, బాయ్. సరేరా. నారం లేని నాలుక, తెలివి తక్కువ పెళ్ళం, సూపర్ కాంబినేషన్ రా. ఏదైనా అనుకుంటే సాధించడం చందుగాడికి అలవాటు. కొరువితో తల గోక్కుంటున్నామని తెలుసుకోకపోవడం ఆ కుటుంబం పొరపాటు. ఎప్పుడు సమాజం సేవేనా? ప్రేమించి పెళ్లి చేసుకున్నాం, నాకు మాత్రం టైం ఇవ్వవా? నా జీవితమే ఇచ్చాను, నీకే వాడుకోవడం రావడం లేదు. సరే, ఇక నుండి క్షణం కూడా వేస్ట్ చేయను. అది చూస్తా. అవును, ఏంటి సడన్గా వచ్చావు? మా ఇంట్లో వాళ్ల మాటలకి విలువిచ్చి ఇంకొన్ని రోజులు ఉండాలని డిసైడ్ అయ్యావు కదా, అందుకే థ్యాంక్స్ చెప్పాలని వచ్చాను. నీకు సీక్రెట్ చెప్పనా? ఏంటి? నేను వాళ్ళ మాటల కన్నా నీ ఫీలింగ్స్ని, నీ మనసులో పెయిన్ని ఎక్కువ చూశాను. అందరూ వచ్చి బ్రతిమాలుతుంటే నువ్వు మాత్రం సైలెంట్గా ఉండిపోయావు చూడు. అప్పుడే నీకు మనస్ఫూర్తిగా నాతో రావడం ఇష్టం లేదని తెలుసుకున్నాను. కష్టమని కాదు చందు, నా ఫ్యామిలీని వదిలి రావడం ఫస్ట్ టైం కదా, అందుకే కొంచెం కష్టంగా అనిపించింది. ఆ కష్టాన్ని కనిపెట్టాను కాబట్టే నీ మనసుకు తగ్గట్టు మాట మార్చాను. చందు, నాకు ఎక్కడున్నా నీ పక్కనే ఉండడం ఇష్టం. నాకు నువ్వు, నా ఫ్యామిలీ రెండు రెండు కళ్ళు. అందుకే మీ గురించి బాధపడ్డా సంతోషపడ్డా మొదట కన్నీళ్లే పలకరిస్తాయి. నీ రెండు కళ్ళల్లో ఒక్క చుక్క కూడా కన్నీరు రాకుండా చూసుకునే బాధ్యత నాది. థ్యాంక్ యూ చందు. నీ వేలుతోనే నీ కన్ను పొడుస్తాను, అప్పుడు వచ్చేది కన్నీరు కాదు, రక్తం. మాయదారి ఫోన్లు గంటల కొద్దీ ఛార్జింగ్ పెట్టినా రోజంతా రావడం లేదు. ఈ ఫోన్ల కన్నా పాత ఫోన్లే నయం. ఈ ఫోన్ ఎవరిది? ఎక్కడ ఛార్జింగ్ పెట్టారు? ఇంకెవరు? నా రోగిష్టి కూతురిది అయి ఉంటుంది. దీని బతుకు ఆయుష్ లేదు, కానీ ఫోన్కి ఛార్జింగ్ కావాలేమో. ఏం అవసరం లేదులే.